ఏవైతే మనం పాడి పడేసే 2 లీటర్ వాటర్ బాటిల్స్తో పడవ తయారు చేయడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడాలి, దాంట్లో కొత్త ధనం ఉండాలనే మంచి కాన్సెప్ట్ తోటి రవికుమార్ గారు ఈరోజు ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళది ఒక టీం వర్క్, ఒక 5-6 ఊరితోటి చాలా చక్కగా రూపొందించి ఈరోజు ఆకర్షణీయంగా తయారు చేసి ఈ విధంగా తయారు చేయడం మా హుస్నాబాద్కు గర్వకారణము. వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్లో మేము వేస్ట్ నుంచి ఏదన్నా కొత్తగా ప్రయోగం చేయాలని చెప్పి అనుకుని ఏవైతే మనం పాడి పడేసే 2 లీటర్ వాటర్ బాటిల్స్తో మేము పడవ తయారు చేయాలనుకుని పడవ తయారు చేయడం జరిగింది. అంటే ఒక ఇన్నోవేషన్ లాగా మనం ఏదైతే చెత్తను బయట పడేస్తున్నామో అది బయట పడేయకుండా మనం దాన్ని ఏ విధంగా రీయూజ్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని వాడుకోవాలనే కాన్సెప్ట్ మీద మేము ఈ ఇన్నోవేషన్ తయారు చేయడం జరిగింది. దీనికి మా చైర్మన్ మేడం, మా పాలకవర్గం, కమిషనర్ సారు, ఆఫీస్ స్టాఫ్ అందరూ మాకు సహకరించడం జరిగింది. మొత్తం ప్లాస్టిక్ బాటిల్ 2 లీటర్లు 190 వాటర్ బాటిల్స్ తీసుకోవడం జరిగింది. దాని నుంచి ఒక సన్న చెక్కలు తీసుకొని వాటికి సపోర్ట్గా కొంచెం పెట్టి ప్లాస్టర్ తోటి ఫెవికిక్ తోటి మూతలు రాకుండా ఫెవికిక్ చేసి వాటిని అన్ని ఒక దారంతోటి కట్టేసి చేయడం జరిగింది. మెషిన్ తీసుకొచ్చి దాన్ని ఎల్లమ్మ చెరువులో వేసి నడిపించడం జరిగింది. ఇప్పుడు 250 kg దాకా మోస్తుంది, ఒక 2 నుంచి 3 మోటార్ 1 hp. ఒక 190 బాటిల్స్ పడవలా తయారు చేసి ఎల్లమ్మ చెరువులో దాన్ని ట్రయల్ రన్గా చేయడం జరిగింది. చాలా బాగా నడుస్తుంది అని మేమందరం కూడా చూడడం జరిగింది. ఇలా కొత్తగా ప్రయత్నించి కొత్తగా మనకు ప్రజలకు ఉపయోగపడాలి, దాంట్లో కొత్త ధనం ఉండాలనే మంచి కాన్సెప్ట్ తోటి రవికుమార్ గారు ఈరోజు ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళది ఒక టీం వర్క్, ఒక 5-6 ఊరితోటి ఈ చాలా చక్కగా ఉపయోగించి ఫెవికిక్ తోటి 3 కప్స్ను బిగించి కొంత థ్రెడ్ సహాయంతోటి ప్లాస్టర్ సహాయంతోటి సన్నపు ప్లైవుడ్ చెక్కల ఆధారంగా దాన్ని చాలా చక్కగా రూపొందించి ఈరోజు ఆకర్షణీయంగా తయారు చేసి ఈ విధంగా తయారు చేయడం మా హుస్నాబాద్కు గర్వకారణం. మరి అధికారు ఉంటే ఇలా ఉండాలి అనే విధంగా ఒకరికి ఆదర్శంగా నిలవడం రవికుమార్ కానివ్వండి, శ్రీకాంత్ కానివ్వండి, వాళ్ళ టీం వర్క్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ